చిల్డ్రన్, ఈరోజు మనం లెట్స్ బీ ఫ్రెండ్స్లోని ఎక్సర్సైజెస్ని చూద్దాం. ఇక్కడ మనకి ఒక గ్రిడ్ ఉంది. ఈ గ్రిడ్తో పాటు మనకి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాడు. డౌన్ అని, తర్వాత ఎక్రాస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ క్లూస్తో మనం ఈ గ్రిడ్ని ఫిల్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్, మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఆమ్ ఏ ఫ్రూట్. ఐ ఆమ్ రౌండ్ అండ్ జ్యూసీ. ఐ ఆమ్ ఏ ఫ్రూట్ అంటే నేను ఒక ఫ్రూట్ని, ఐ ఆమ్ రౌండ్ అండ్ జ్యూసీ. నేను ఎలా ఉంటాను? రౌండ్గా ఉంటాను మరియు జ్యూసీగా ఉంటాను, అంటే నాతో జ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఫ్రూట్ అంటుంది. నా పేరు ఏంటి అని అడుగుతుంది. మరి ఆ ఫ్రూట్ ఏంటి? ఇక్కడ చూసుకుంటే అది ఓతో స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఓతో స్టార్ట్ అయ్యే ఫ్రూట్ ఏంటి? రౌండ్గా ఉంటుంది మరియు జ్యూసీగా ఉండే ఫ్రూట్ ఏంటి? ఆరెంజ్. సో ఆరెంజ్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్లూ అనేది డౌన్ కింద ఉంది. సో డౌన్ అంటే మనం పైనుంచి కిందికి రాయాలి. సో డౌన్ కింద ఉన్నటువంటి క్లూస్ యొక్క ఆన్సర్స్ అన్నింటినీ కూడా పైనుంచి క్రిందికి, అదేవిధంగా ఎక్రాస్ అని ఉన్నటువంటి దీని కింద ఉన్నటువంటి క్లూస్ యొక్క ఆన్సర్స్ అన్నింటినీ కూడా ఎక్రాస్ అంటే అడ్డంగా రాయాలి. ఆ నెంబర్ చూసుకొని మనం ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ క్లూ డౌన్ కింద ఉంది కాబట్టి మనం ఐ ఆమ్ ఏ ఫ్రూట్, ఐ ఆమ్ రౌండ్ అండ్ జ్యూసీ, దానికి ఆన్సర్ ఏంటి? ఆరెంజ్. ఆరెంజ్ను మనం ఎక్కడికి ఎట్లించి రాయాలి? డౌన్కి రాయాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ORANGE, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్లూ. ఆరెంజ్, ఆరెంజ్ అనేది ఇది. ఈ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా మనం రాసినవి. బ్లాక్ కలర్లో ఉన్నవి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి లెటర్స్ అవి. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఐ ఆమ్ ఏ ఫ్రూట్, యూ ఈట్ మీ బై పీలింగ్ మై స్కిన్. ఐ ఆమ్ ఏ ఫ్రూట్, నేను ఒక ఫ్రూట్ని, యూ ఈట్ మీ, నన్ను మీరు తింటారు. ఏ విధంగా? బై పీలింగ్ మై స్కిన్. పీలింగ్ స్కిన్ అంటే తొక్క తీసి తింటారు. నేను ఏ ఫ్రూట్ని అని అడుగుతుంది. ఆ క్లూకి ఆన్సర్ ఏంటి చెప్పండి? తొక్క తీసి తినే ఫ్రూట్ ఏంటి? బనానా. సో బనానా అనే ఆన్సర్ని ఎక్రాస్ కింద ఉంది కాబట్టి ఎక్రాస్ అంటే అడ్డంగా రాయాలి. సెకండ్ నెంబర్ ఆన్సర్ ఇది. సో సెకండ్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ అడ్డంగా రాయాల్సి ఉంటుంది. బనానా సెకండ్ నెంబర్లో మనం రాసాం చూడండి, BANANAలో బి ఆల్రెడీ అక్కడ ఉంది. బి ఆల్రెడీ అక్కడ ఉంది, మనం ANANA రాసాం. సో బనానా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ ఆమ్ ఏ 3-lettered word, యూ ఈట్ మీ విత్ బ్రెడ్. ఐ ఆమ్ ఏ 3-lettered word, నేను ఒక 3 అక్షరాల పదాన్ని. యూ ఈట్ మీ విత్ బ్రెడ్, నన్ను బ్రెడ్తో కలిపి తింటారు. సో బ్రెడ్తో కలిపి తినేది ఏంటి చెప్పండి పిల్లలు? జామ్. సో జామ్ని మనం బ్రెడ్ మీద రాస్తుంటాం కాబట్టి జామ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? JAM. సో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్లూకి ఆన్సర్ వచ్చేసి జామ్. సో ఇది ఎక్కడ ఉంది మరి ఈ క్లూ? థర్డ్ నెంబర్ క్లూ డౌన్లో ఉంది కాబట్టి మనం డౌన్గా రాయాల్సి ఉంటుంది. జామ్ అని డౌన్గా రాయాలి కిందికి. చూడండి చిల్డ్రన్, ఇక్కడ థర్డ్ నెంబర్ది జామ్ అని రాసాం. JAM, ఏఎం లెటర్స్ మనం రాసాము. జే ఆల్రెడీ అక్కడ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ ఆమ్ కోల్డ్. కోల్డ్, స్వీట్ అండ్ క్రీమీ. చిల్డ్రన్ లైక్ మీ వెరీ మచ్. ఐ ఆమ్ కోల్డ్. కోల్డ్ అంటే చల్లగా, నేను చల్లగా ఉంటాను, స్వీట్గా ఉంటాను అండ్ క్రీమ్ కూడా ఉంటుంది. చిల్డ్రన్ లైక్ మీ వెరీ మచ్, పిల్లలందరూ కూడా నన్ను చాలా ఇష్టపడతారు, నేను ఎవరిని అని ఆ క్లూ అడుగుతుంది. చల్లగా ఉండి క్రీమ్గా ఉండేది, పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్, ఈ క్లూకి ఆన్సర్ ఐస్ క్రీమ్, ఫోర్త్ దానికి. ఇది ఎక్కడుంది మరి? ఎక్రాస్లో ఉంది కాబట్టి ఎక్రాస్ అంటే అడ్డంగా రాయాల్సి ఉంటుంది. ఐస్ క్రీమ్ అనేది ఆన్సర్ని అడ్డంగా రాయాలి ఆ గ్రిడ్లో. సో చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ క్లూకి ఆన్సర్ ఐస్ క్రీమ్ అని మనం అడ్డంగా రాసాం. ఐ సి అని ఆల్రెడీ అక్కడ ఉన్నవి, మనం రాసినవి ఏంటి? CERE AM అనేవి మనం రాసాం. పర్పుల్ కలర్లో ఉన్నటువంటివి మనం రాసినటువంటి లెటర్స్ అవి. సో ఐస్ క్రీమ్ అనేది ఫోర్త్ క్లూకి ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, చిల్డ్రన్
Children like me very much. The last four letters are late. Children like me very much. పిల్లలందరూ నన్ను చాలా ఇష్టపడతారు. The last four letters are late. లేట్తో అంతమయ్యేటువంటి ఒక వర్డ్ ఏంటి? చిల్డ్రన్ ఇష్టపడేది చాకోలేట్. లేట్ అనేది లాస్ట్కి రావాలి. సో లేట్ అండ్ లేట్ అనేది లాస్ట్కి వచ్చింది కదా చాక్లెట్లో. సో ఈ ఫిఫ్త్ దానికి ఆన్సర్ వచ్చేసి చాకోలేట్. ఫిఫ్త్ది డౌన్ కింద ఉంది కాబట్టి మనం ఫిఫ్త్ దానికి ఆన్సర్ని కూడా మనం డౌన్గా రాయాలి. చిల్డ్రన్ ఫిఫ్త్ దానికి ఆన్సర్ వచ్చేసి చాకోలేట్. సి సి అక్కడ ఇచ్చాడు మనం హెచ్ఓ ఓ ఎల్ ఏ టి అనే లెటర్స్ని మనం పర్పుల్ కలర్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే రాసాం. ఇది ఫిఫ్త్ దానికి ఆన్సర్. ఇది డౌన్గా రాసాం. సిక్స్త్ వన్ ఐఆమ్ స్పాంజీ అండ్ సాఫ్ట్ యు కట్ అండ్ ఈట్ మీ ఆన్ యువర్ బర్త్డే. నేను స్పాంజీగా ఉంటాను, సాఫ్ట్గా ఉంటాను, మెత్తగా ఉంటాను. యు కట్ అండ్ ఈట్ మీ ఆన్ యువర్ బర్త్డే. నీ బర్త్డేకి కట్ చేస్తారు. బర్త్డేకి కట్ చేసేది ఏంటిది చిల్డ్రన్? కేక్. సో సిక్స్త్ దానికి ఆన్సర్ వచ్చేసి కేక్. ఈ సిక్స్త్ క్లూ అనేది ఎక్రాస్ కింద ఉంది కాబట్టి మనం కేక్ అనే ఆన్సర్ని అడ్డంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కేక్ అని అడ్డంగా రాసాం సిక్స్త్ దాని దగ్గర. సి అనేది అక్కడ ఆల్రెడీ ఉంది. మనం రాసినవి ఏంటి? లెటర్స్ ఏకేఈ. సో మొత్తం కలిసి సిఏకేఈ కేక్. సెవెంత్ వన్ ఐఆమ్ యాన్ ఎయిట్ లెటర్డ్ వర్డ్. ఇఫ్ యు డ్రాప్ ద లాస్ట్ ఫోర్ లెటర్స్ ఫ్రమ్ మై నేమ్ ఐ విల్ బీ ఇన్ ద డిజర్ట్. ఐఆమ్ యాన్ ఎయిట్ లెటర్డ్ వర్డ్. నాలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి, ఎయిట్ లెటర్స్ ఉంటాయి. ఇఫ్ యు డ్రాప్ ద లాస్ట్ ఫోర్ లెటర్స్, డ్రాప్ అంటే వదిలేయడం, ఆ లాస్ట్ ఫోర్ లెటర్స్ని తీసేస్తే నా నేమ్ నుంచి ఐ విల్ బీ ఇన్ ద డిజర్ట్. ఆ మిగిలిన నాలుగు అక్షరాలతో ఏర్పడేటువంటి వర్డ్ ఎక్కడ ఉంటుందంటది? డిజర్ట్. డిజర్ట్ అంటే ఎడారిలో ఉంటుంది. ఎడారిలో ఏముంటుంది చిల్డ్రన్? శాండ్ ఉంటుంది, ఇసుక. సో శాండ్ అనేది ఫస్ట్ ఫోర్ లెటర్స్. మరి తర్వాత లాస్ట్ లెటర్స్ ఏమై ఉంటాయి? మొత్తం ఎయిట్ లెటర్స్ ఉన్నాడు కాబట్టి మిగిలిన ఫోర్ లెటర్స్ శాండ్తోని వచ్చేటువంటి వర్డ్ శాండ్విచ్ మనకు స్టోరీలో వచ్చింది, శాండ్విచ్. సో అది దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ సెవెంత్ దానికి ఆన్సర్ వచ్చేసి శాండ్విచ్. ఇది ఎక్కడుంది మరి? ఇది ఎక్రాస్ కింద ఉంది కాబట్టి ఈ ఆన్సర్ని మనం అడ్డంగా రాయాల్సి ఉంటుంది. చూడండి పిల్లలు, ఇక్కడ సెవెంత్ దానికి మనం రాసాం ఆన్సర్ శాండ్విచ్. ఎస్డి అక్కడే ఉన్నాయి. మనం రాసినవి ఏంటి? లెటర్స్ ఏ రాసాం, ఎన్ రాసాం, డబ్ల్యూఐసిహెచ్ రాసాం. సో మొత్తం కలిసి ఎస్ఏఎన్డి శాండ్, డబ్ల్యూఐసిహెచ్ విచ్, శాండ్విచ్. నెక్స్ట్ ఎయిత్ వన్ ఐఆమ్ ఏ ఫైవ్ లెటర్డ్ వర్డ్. ఇఫ్ యూ డ్రాప్ ద ఫస్ట్ లెటర్ అండ్ ద ఫోర్త్ లెటర్ ఫ్రమ్ మై నేమ్ ఇట్ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ కలర్. ఐఆమ్ ఫైవ్ లెటర్డ్ వర్డ్. నాలో ఐదు అక్షరాలు ఉన్నాయి, ఫైవ్ లెటర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ డ్రాప్ ద ఫస్ట్ లెటర్, అందులో నుంచి ఫస్ట్ లెటర్ని డ్రాప్ చేస్తే మిగిలిన ఫోర్ లెటర్స్ తోటి ఏమొస్తుంది? ద ఫోర్త్ లెటర్ ఫ్రమ్ మై నేమ్. ఫోర్త్ లెటర్ని కూడా తీసేయాలి. ఫస్ట్ లెటర్ని తీసేయాలి, ఫోర్త్ లెటర్ని తీసేయాలి. తీసేస్తే ఇట్ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ కలర్. అది ఒక కలర్ నేమ్. ఎయిత్ దానికి ఆన్సర్ వచ్చేసి బ్రెడ్. ఇందులో ఫైవ్ లెటర్స్ ఉన్నాయి మరియు ఫస్ట్ లెటర్ బిని తీసేయాలి మరియు ఫోర్త్ లెటర్ ఏని తీసేస్తే మిగిలిన లెటర్స్ ఏంటి? ఆర్ఈడి. సో రెడ్ అనేది ఒక కలర్ నేమ్. సో బ్రెడ్ అనేది ఆ ఎయిత్ దానికి ఆన్సర్, ఎయిత్ క్లూకి ఆన్సర్. అది ఎక్రాస్ కింద ఉంది కాబట్టి మనం కూడా ఎక్రాస్ అంటే అడ్డంగా రాసాం బ్రెడ్ అనే ఆన్సర్ని. నైన్త్ వన్ ఐఆమ్ ఏ ఫ్రూట్. ఈట్ మీ ఎవ్రీడే టు కీప్ హెల్దీ. నేను ఒక ఫ్రూట్ని, నన్ను రోజు తింటారు హెల్దీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నన్ను రోజు తింటారు. ఏం ఫ్రూట్ చెప్పండి పిల్లలు? నైన్త్ వన్ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏ. ఏతో స్టార్ట్ అయ్యే ఫ్రూట్ ఏంటి? యాపిల్. సో ఏ అక్కడ ఆల్రెడీ ఉంది, ఈ కూడా ఆల్రెడీ ఉంది. మనం రాయవలసిన లెటర్స్ ఏంటి? పిపిఎల్, ఏపీపిఎల్ఈ, యాపిల్. సో నైన్త్ దానికి క్లూ, నైన్త్ క్లూకి ఆన్సర్ యాపిల్. నైన్త్ క్లూ అనేది డౌన్లో ఉంది కాబట్టి మనం కూడా డౌన్లో రాసాం యాపిల్ అని చెప్పేసి. టెన్త్ వన్ ఐఆమ్ ఏ త్రీ లెటర్డ్ వర్డ్ అండ్ ఐ హ్యావ్ ఏ యెల్లో బాల్ ఇన్ మై స్టమక్. ఐఆమ్ ఏ త్రీ లెటర్డ్ వర్డ్.
నేను మూడు లెటర్ని కలిగి ఉన్నాను, త్రీ లెటర్స్ ఉన్నాయి నాలో. ఐ హ్యావ్ ఏ యెల్లో బాల్ ఇన్ మై స్టమక్. నా పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి, నాలో ఒక యెల్లో బాల్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఒకటి ఇచ్చాడు. టెన్త్ క్లూకి స్టార్టింగ్ లెటర్ ఏంటి? ఈ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఈతో స్టార్ట్ అయ్యి కడుపులో ఎల్లో బాల్ ఉండేది ఏంటి? ఎగ్. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎగ్. టెన్త్ క్లూ అనేది ఎక్రాస్లో ఉంది కాబట్టి మనం కూడా ఆ టెన్త్ దానికి ఆన్సర్ ఎగ్ని అడ్డంగానే రాస్తాం. సో దీంతో మనకి ఈ గ్రిడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా పర్పుల్ కలర్లో ఉన్నటువంటి లెటర్స్ ఏమో మనం రాసినాము, బ్లాక్ కలర్లో ఉన్న లెటర్స్ ఏమో బుక్లో ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి. సో అవన్నిటిని కలిపితేనే ఆన్సర్ అనేది పూర్తిగా అవుతుంది. సో గ్రిడ్ ఈ విధంగా కంప్లీట్ చేయండి చిల్డ్రన్. కంప్లీట్ చేసి మీ నోట్బుక్లో కాపీ చేయండి, కాపీ చేసి ప్రాక్టీస్ చేయండి. చూడకుండా రాయడానికి ఆ క్లూస్ని అర్థం చేసుకొని వాటితో రాయడానికి ప్రయత్నించండి చూడకుండా. ఇక్కడ గ్రామర్ పార్ట్ ఉంది, ఇంకొక ఎక్సర్సైజ్, అది కూడా చూద్దాం. ఏ అండ్ ద, ఏ అండ్ దలను ఆర్టికల్స్ అంటారు. ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటారు. మరి ఏ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చూడండి, ఏ చెప్తుంది. ఈ బ్లూ కలర్ బాక్స్లో ఉన్నది ఏ చెప్తుంది. ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్. నేను నౌన్స్కి ఒక్కటే ఉన్నటువంటి, సింగులర్ అంటే ఒక్కటే, ఒక్కటే ఉన్నటువంటి నౌన్ ముందు వస్తాను, ఏ అనేది వస్తుంది. లైక్ ఏ బాయ్, ఏ బాటిల్, ఏ కార్ అంటే అక్కడ ఒక్కటే ఉండాలి. ఒక్కటే ఉంటే ఒక అనే అర్థంలో ఏని వాడతాం. నెక్స్ట్ యాన్ చూద్దాం. యాన్ కూడా ఏమంటుంది? జస్ట్ లైక్ ఏ, ఐ ఆల్సో కమ్ బిఫోర్ నౌన్స్, బట్ రిమెంబర్ ఐ ఆమ్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ సౌండ్స్ ఏఈ ఐఓయూ. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, యాన్ అనేది కూడా సేమ్ ఏలాగానే ఒక అనే అర్థంలో వాడతాము, కానీ ఏఈఐఓయు అనే అక్షరాలతో మొదలయ్యే పదాలకు మాత్రమే యాన్ అనేది వాడతాము. ఏ అన్నా ఒక అనే అర్థమే వస్తుంది, యాన్ అన్నా ఒక అనే అర్థం వస్తుంది. ఏ బాయ్ అంటే ఒక పిల్లవాడు, ఏ కార్ ఒక కారు, ఏ కార్స్ అనకూడదు. ఏ అనే పదం ఒక అనే అర్థంలో వస్తుంది, యాన్ కూడా ఒక అనే అర్థంలోనే వస్తుంది. కాకపోతే ఏఈఐఓయు అనే లెటర్స్తో స్టార్ట్ అయ్యే నౌన్స్ ముందర మాత్రమే యాన్ వస్తుంది. తర్వాత దా చూద్దాం. దా చెప్తుంది చూడండి, ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్, ఐ ఆమ్ యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఇన్ ఏ సిచ్యువేషన్. దా కూడా సింగులర్ నౌన్స్కి బిఫోర్ వస్తుంది, కానీ ఐ ఆమ్ యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్స్ ఆల్రెడీ మెన్షన్డ్ అంటే ఒకసారి మెన్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాని ముందర దా అనేది వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను చిల్డ్రన్. చిల్డ్రన్ ఇక్కడ ఒకసారి మన స్టోరీలో చూద్దాం. ఇక్కడ హరి సాయే మాన్స్టర్ క్రాబ్, ఇక్కడ ఏ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఏ క్రాబ్కు ముందర ఏ అని రాశాడు. మళ్ళీ ఇక్కడ థర్డ్ లైన్లో ఇక్కడ కూడా క్రాబ్ ఉంది, కానీ దీని ముందర దా అని రాశాడు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు మాత్రం ఏ మాన్స్టర్ క్రాబ్, ఒక పీత, ఏ మాన్స్టర్ క్రాబ్ అంటే ఒక పీత అని మెన్షన్ చేశాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక పీతనే, కానీ ఒకటే పీత, క్రాబ్ అండ్ క్రాబ్ అంటే పీత కదా, ఒకటే క్రాబ్, కానీ మళ్ళీ మెన్షన్ అయింది కాబట్టి అక్కడ దా వచ్చేసింది. ఫస్ట్ మెన్షన్ అయినప్పుడు ఏ వస్తుంది, తర్వాత రిపీటెడ్గా ప్యాసేజ్లో మళ్ళీ అదే వర్డ్ రిపీట్ అయితే, అదే నౌన్ రిపీట్ అయితే నౌన్ అయ్యి ఉండాలి. సో ఆ నౌన్కి ముందర దా అనేది వస్తుంది, అంటే ఫలానా అని అర్థము. ఆ క్రాబు, ఫస్ట్ వచ్చినటువంటి క్రాబ్ అన్నట్టు, ఆ క్రాబు అని అర్థం, ఫలానా అని అర్థం దా అంటే. ఇక్కడ కూడా దా క్రాబ్ అని రాశారు చూడండి, అంటే ఫలానా క్రాబ్. ఏ క్రాబ్ అంటే ఈ క్రాబ్, ఈ క్రాబ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దా క్రాబ్ అని వస్తుంది. అంటే ఫస్ట్సారి మెన్షన్ అయినప్పుడు మాత్రం ఏ క్రాబ్, ఒక పీత. నెక్స్ట్ అదే క్రాబ్ గురించి ప్యాసేజ్లో మళ్ళీ రిపీటెడ్గా చెప్తూ ఉన్నప్పుడు ఆ క్రాబ్ ముందర దా అనేది వస్తుంది. అంటే ఆ విధంగా నౌన్ ఫస్ట్ ప్యాసేజ్లో నౌన్ మెన్షన్ అయినప్పుడు ఏ ఒక్కటే ఉండాలి, మరి సింగులర్ నౌన్
అంటే సింగులర్ అంటే ఒకటే ఉండాలి ఆ నౌను. అది ప్యాసేజ్లో ఫస్ట్ వచ్చినప్పుడు ఏ వస్తుంది, తర్వాత రిపీటెడ్గా దాని గురించే మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్యాసేజ్లో అది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు దాని ముందర ద అనేది వస్తుంది. చిల్డ్రన్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ద సన్ అని ఉంది. సన్ అంటే సూర్యుడు, సూర్యుడి ముందర సన్ ఉంది, అంటే ప్రపంచం మొత్తం మీద ఒకటే సూర్యుడు కాబట్టి సూర్యుని ముందర ద అనేది వస్తుంది. అంటే ప్రపంచం మొత్తం మీద ఒక్కటే ఉండాలి అది, అలా ఉన్నప్పుడు వాటి ముందర ద అనేది వస్తుంది. ద మూన్, మూన్ అంటే చంద్రుడు, చంద్రుడు కూడా ఒకడే. ద ఎర్త్, ద అంటే ఆ ఎర్త్, ఎర్త్ అంటే ద ఎర్త్ అంటే భూమి ఒక్కటే. సో ప్రపంచం మొత్తం మీద భూమి ఒకటే కాబట్టి ద ఎర్త్, ద సన్, ద మూన్. ఈ విధంగా ప్రపంచం మొత్తం మీద ఒక్కటే ఉంటే వాటి ముందర కూడా ద అనేది వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యాన్ ఐసోలేటెడ్ అని ఇచ్చాడు. ఐసోలేటెడ్, ఐసోలేట్ అంటే ఒంటరిగా ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశానికి ముందర ఏం పెట్టాడు, యాన్ అని వచ్చింది. యాన్ అనేది ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏఈఐఓయులతో స్టార్ట్ అయ్యేటువంటి సింగులర్ నౌన్స్ ముందర యాన్ అని వస్తుందని చెప్పాను కదా పిల్లలు, ఇది ఐతో స్టార్ట్ అయినటువంటి వర్డ్. సో దాని ముందర యాన్ అనేది వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఎక్సర్సైజ్ ఉంది, పికౌట్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ, యాన్ అండ్ ద ఫ్రమ్ ద స్టోరీ. మనకు స్టోరీ నుంచి ఏ వచ్చినటువంటి వర్డ్స్, యాన్ వచ్చినటువంటివి, ద వచ్చినటువంటివి, ఆ వర్డ్స్ని మనం అండర్లైన్ చేసి వాటిని ఇక్కడ రాయాలి. ఏ కింద ఏ, యాన్ కింద యాన్, ద కింద ద వచ్చినటువంటి వర్డ్స్ని మనం రాయాలి. ఈ విధంగా బాక్స్లో లైన్స్ డ్రా చేసి ఫస్ట్ ఏ అని రాయండి, తర్వాత యాన్ అని రాయండి, తర్వాత ద అని రాయండి. రాసిన తర్వాత మనకు ప్యాసేజ్లో ఈ విధంగా అండర్లైన్ చేసుకోండి, ఏ బిగ్ బ్రూయిస్, ఏ సెకండ్, ఏ పిన్, ద చిల్డ్రన్, ద ఎక్కడొచ్చింది, ఏ ఎక్కడొచ్చింది, యాన్ ఎక్కడొచ్చిందో అక్కడ వాటి ఆ వర్డ్స్ని అన్నింటినీ అండర్లైన్ చేసుకొని ఈ విధంగా అండర్లైన్ చేయండి. ద సన్, ద చిల్డ్రన్, ద సీ సైడ్, ఏ షౌట్ ఆఫ్ జాయ్, యాన్ ఐసోలేటెడ్, ఏ గుడ్ లంచ్, ఏ జింజర్ కేక్, ఈ విధంగా అండర్లైన్ చేసి ఇక్కడ రాసేయండి. ఏ కింద ఏ వచ్చినటువంటి, ముందర ఏ వచ్చినటువంటి నౌన్స్, తర్వాత యాన్ కింద యాన్ వచ్చినటువంటి నౌన్స్, దా కింద దా వచ్చినటువంటి నౌన్స్, ఈ విధంగా రాసి ఈ బాక్స్ను ఫిల్ చేయండి. ఇక్కడ ఆర్టికల్స్ సంబంధించి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది చూడండి పిల్లలు. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద పిక్నిక్ హరి రోట్ ఏ లెటర్ టు హిస్ ఫ్రెండ్ అబౌట్ ద వే హీ స్పెంట్ ద డే. ద లెటర్ ఈజ్ గివెన్ బిలో, ఫిల్ ఇన్ ద గ్యాప్స్ విత్ నెసెసరీ ఆర్టికల్స్. ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. హరి తన ఫ్రెండ్కి లెటర్ రాశాడంట పిక్నిక్ నుంచి వచ్చిన తర్వాత. ఆ గ్యాప్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో షూటబుల్ ఆర్టికల్స్ని పెట్టి ఫిలప్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ చదువుదాం ఒకసారి. డియర్ తేజ, ఐ ఆమ్ ఫైన్ అండ్ హోప్ టు హియర్ ద సేమ్ ఫ్రమ్ యూ. ప్యూపిల్స్ ఆఫ్ అవర్ క్లాస్ వెంట్ ఫర్ డాష్ పిక్నిక్. డాష్ పిక్నిక్, ఇక్కడ పిక్నిక్ ముందు ఏం ఆర్టికల్ రావాలి, ఏనా, యానా, దానా. సో అక్కడ ఒకటే పిక్నిక్, ఏఈఐఓయు లేదు లెటర్. ఆ పిక్నిక్లో పి అనే ఉంది లెటర్, సో ఏఈఐఓయు కాదు కాబట్టి అండ్ రాదు. సో పిక్నిక్ అనేది ఫస్ట్సారి మెన్షన్ అవుతుంది కాబట్టి ఏ పిక్నిక్. సో ఒక పిక్నిక్కి వెళ్ళాము. టు ఏ సీ సైడ్, ఒక సీ సైడ్ అంటే ఒక సముద్ర ప్రాంతానికి వెళ్ళాము లాస్ట్ వీక్. ఇక్కడ కూడా ఏనే వస్తుంది. ఐ వాజ్ లెఫ్ట్ అలోన్, నేను ఒంటరిగా వదిలివేయబడ్డాను. సో ఐ వెంట్ టు ఏ శాండీ కార్నర్, నేను ఒక శాండీ కార్నర్కి వెళ్ళాను. అండ్ సాట్ డౌన్, కూర్చున్నాను. మై మదర్ ప్యాక్డ్ మీ యాన్ ఎగ్, ఇక్కడ యాన్ వచ్చింది. ఎందుకు చెప్పండి, ఎగ్లో ఈ అనే లెటర్ వచ్చింది ఫస్ట్. సో ఏఈఐఓయులతో స్టార్ట్ అయ్యే నౌన్కి, సింగులర్ నౌన్కి ముందర యాన్ వస్తుందని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. సో అందుకే ఇక్కడ యాన్ వచ్చింది. నెక్స్ట్ ఏ కేక్, ఒక కేక్, సి వచ్చింది కాబట్టి లెటర్ ఏనే వస్తుంది. సో అండ్ ఏ చాక్లెట్, ఒక చాక్లెట్. ఎట్ ద టైమ్ ఏ లార్జ్ శాండీ లాబ్స్టర్, ఒక పెద్ద శాండీ లాబ్స్టర్ వచ్చింది. ఒక ఏ, ఇక్కడ కూడా ఏనే వస్తుంది ఎందుకంటే లార్జ్ శాండీ లాబ్స్టర్ కాబట్టి ఒకటే ఉంది కాబట్టి అది ఏఈఐఓలతో స్టార్ట్ కాలేదు కాబట్టి ఏ. క్రాల్డ్ అవుట్ ఆఫ్ ఏ పూల్, క్రాల్డ్ అంటే పాక్కుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి, అవుట్ ఆఫ్ ఏ పూల్, పూల్ అంటే ఒక చిన్న నీటి కుంట నుంచి పాక్కుంటూ వచ్చింది.
ఇక్కడ పి ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ యాన్ అవసరం లేదు, ఏనే వస్తుంది. నెక్స్ట్ ఆల్ ద సీ యానిమల్స్ ట్రైడ్ టు షేక్ హ్యాండ్స్ విత్ మీ బట్ దే ప్రిక్డ్ మీ టిల్ ఐ వాజ్ బ్లాక్ అండ్ బ్లూ దే టాట్ మీ డాష్ లెసన్. ఒక లెసన్ చెప్పాయి. సో ఏ లెసన్? ఇక్కడ కూడా ఏనే వస్తుంది. ఒక లెసన్. నాట్ టు హర్ట్ ఎనీ వన్. ఎవరిని కూడా హర్ట్ చేయొద్దు, బాధించొద్దు అని చెప్పి ఆ లాబ్స్టర్ నాకు ఒక లెసన్ చెప్పింది అని చెప్పి ఒక లెటర్ రాశాడు. ఈ విధంగా ఈ ఆర్టికల్స్తో మనము ఈ లెటర్ని ఫిలప్ చేశాం. ఇవి కూడా మీరు మీ బుక్లో రాసుకోండి, నోట్బుక్లో కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ప్రాక్టీస్ చేయండి చిల్డ్రన్.